ఇంటికి వచ్చారు వస్తే చాక్లెట్ ఇద్దాం అనుకుంటే ఏం లేవు చాక్లెట్స్ అయితే ఇవి చింతపండు క్యాండీస్ ఇమ్లీ పాప్స్ ఉన్నాయి నా దగ్గర ఫోర్ ఉన్నాయి వీళ్ళు చాలా మంది ఉన్నారు కదా సరే తయారు చేద్దాం ఇప్పుడు ఇమ్లీ పాప్ తయారు చేసి ఇద్దాం వీళ్ళకని చింతపండు దంచే పోస్ట్ చింతపండు ఏమంటారు మీరు ఏమంటారు చింతపండు చాక్లెట్ చింతపండు లాలీపాప్ ఇమ్లీ పాప్ చేస్తున్నాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చింతపండు బెల్లం మామూలు బెల్లమైనా వేసుకోవచ్చు నేను తాటి బెల్లం వేస్తున్నా జీలకర్ర ఉప్పు కారం సీడ్లెస్ టామరిండ్ ఇది వలుద్దాం ఫస్ట్ పైన ఒకటి వైట్ వైట్ కింద బ్లాక్ బ్లాక్ పైన వైట్ ఇక్కడ బ్లాక్ బ్లాక్ వైట్ వైట్ దొంగ ఇది ఎప్పుడు ఎప్పుడు వైట్ కలర్ మీదనే ఉంటాడు ఇంకా చూడు సీడ్లెస్ అన్నారా ఇట్లా పట్టుకున్నాను అంతే సీడ్ వచ్చింది చూడండి ఎంత చీటింగో ఎన్ని వస్తాయో ఇంకా సీడ్లెస్ అని రాశాడు చింతపండు క్వాలిటీ అస్సలు బాగలేదు అంతా చెక్క చెక్క ఉందన్నమాట కండనే లేదు దానికి బాగా కండున్నది దంచుకుంటే బాగుండేది చిన్నప్పుడు ఎట్లా దంచేవాళ్ళము ఇప్పుడైతే నాకు చాలా కష్టమైంది అది దంచేటప్పటికి మీరు తిన్నారా ఇది ఎప్పుడైనా మేము చిన్నప్పుడు ఫుల్ ఇది టైంపాస్ ఇట్లా టైంపాస్ కోసమే ఇట్లా గ్రూప్ అందరం ఇయర్స్లోనే కుల్లర్ లేకుండా ఒలుచుకోవాలి అయితే చిన్నప్పుడు ఇట్లా ఇట్లా అందరం వెళ్ళిపోయేది ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంట్లో నసరీనేమో చింతపండు తెచ్చింది అనుకోండి భవానేమో బెల్లం తెస్తుంది ఉస్మానేమో జీలకర్ర తెస్తాడు నరేష్ ఏమో ఉప్పు తెస్తాడు నేను కారం తెస్తాను అట్లా అందరు తలా ఒక ఐటమ్ తీసుకొస్తారు అనమాట ఒక్కరింట్లో ఇప్పుడు చాలా మంది ఉన్నాం అనుకో ఎక్కువ చింతపండు కావాలి కదా అప్పుడు ఒకరే పోయి వాళ్ళ ఇంట్లో నుంచి ఇంత చింతపండు పట్టుకొచ్చాడు అనుకోండి వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది మీకు చింతపండు చేస్తుంది దంచి చింతపండు దంచి దంచుతుంది అందుకనే నేను దొంగ దొంగగా కనపడకుండా చేతులతో పెట్టుకొని పట్టుకెళ్ళిపోతాం ఇంకా అది కూర్చునేది తలా అయితే సేపు రోట్ల కాదు గుండ్రైతో అరుగులు ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్క ఇంటికి ఒక అరుగు ఉంటుంది కూర్చోడానికి తెలుసా అరుగు అంటే తెలుసా అడుగు ఆ అరుగు మీద కూర్చొని గుండ్రాయితో రాళ్ళు ఉంటాయి గుండ్రాలు గుండ్రాయి పెట్టి దంచేవాళ్ళు బాగలేదు చింతపండు అస్సలు బాగలేదు మేడం మా జాని అని ఒకడు ఉంటాడు మా ఊర్లో ఉండేది ఉండేవాడు మా జాని అని ఉండే చింత చెట్టు ఉండే దానిపైకి ఎక్కి వాడు ఎక్కకుండా కిందకి చెట్టుకి ఇంత తిన్న వాడికి వచ్చి నాకేదా అంటే నువ్వు మొత్తం తిన్న పైన వాడు ఎక్కువ మళ్ళీ తిండు ఓ చంపట్లో వచ్చి ఇయ్యం దూకిడు వాడికి తలిగింది తలిగింది తగిలింది కాదు తలిగింది దెబ్బ తగిలింది ఏ ఊరు మీది కాసారం అంట విజయవాడ దగ్గర బాగుంటుంది విజయవాడ లాంగ్వేజ్ ఎన్నిసార్లు చెప్పాలి తగలగాకని ఇట్లంటారు ఇట్లంటారు
దగ్గర ఏంటి కోపం వచ్చిందనుకో నా బట్ట అంటారు చెప్పినా చెప్పినా నువ్వు వినలేదనుకో ఈ నా బట్ట మాట ఈయననే అన్నాడు అంటాం వీడేమో అల్లరు నా బట్ట ఇమ్మి ఏమో అమ్మగది ఇమ్మి సంధ్య నువ్వు నెయిల్ పాలిష్ పెట్టుకో సంధ్యకు ఎల్లో కలర్ నెయిల్ పాలిష్ కావాలంటే ఇష్టం అంట अखता पेटो पिल की नैल पॉलिश चाल इष्ट कदा फस्ट बेलम इधे गट्टी का बेलम दंचुतना दगर स्पून कारम बेल्लम तीसी पक्कन पेट्टुकोवाला नेक्स्ट जिलकर वेयाला मूड स्पून लेसनानु स्पून उप्पु పిల్లల పాపము స్కూల్ కి వెళ్తే వాళ్ళకి టైం పాస్ అవుతది ఇప్పుడు స్కూల్స్ లేవు కదా బోర్ ఫీల్ అవుతున్నారు ఆంటీ ఆంటీ అనుకుంటున్న దగ్గరకు వచ్చారు కదా అని పాపం వాళ్ళని కొద్దిసేపు ఎంగేజ్ చేద్దాం అన్నట్టు ఇది ఈ పోస్ట్ పెట్టాను ఇది కట్టా ఉంది అనుకోండి చింతపండు బాగా చిగట వస్తుంది ఇది బాగా ఇంకా నరేష్ దంచు దంచు నరే విడిది मैडम तन पन्ने पड़ता పచ్చల్ల అయితే దంచగలుగుతాం చింతపండు దంచినే పోతున్నాం మేడం బెల్లం వేస్తున్నాక కారం పొడి పోయినాను ఒక స్పూన్ రెడ్ కలర్ లో కనపడుతుంది మేడం ఒక స్పూన్ కారం చాలు మీరు స్పైసీగా తినారంట మేడం కారంగా ఉంటేనే మంచిది మేడం తింటంటే తినబుద్ది ఉప్పు వద్దునా నాకు సరిపోతుంది కదా కారం వేయండి కొంచెం కారం ఇంకా కావాలా కారం మీరు తింటారా మేడం కొంచెం మీరు మీకోసమే నేను తినను చాలే చాలే తింటావు 1 1/2 స్పూన్ వేసాం కారం వీళ్ళకి కారంగా కావాలంట మీరు తింటారని తింటాం కారంగా కావాలంట వీళ్ళకి కొంచెం అమ్మ ఇది దంచడం కష్టం ఉంది करोना मल्ल पात रोजल कावास फ्री टाइम इतनी पिल की पेदल की अंदर की पुल नचेवा सी विटमीन बाडी की सी विटमीन कावाल इप्ड खाली कदा दुकान तीन
దంచుతుంటే బియ్యం బియ్యం పిండి అవి ఎందులో దంచేవాళ్ళు కదా, పక్కకు వస్తుంటే చేయమంటేవాళ్ళు దోస్తుంటారు, ఎగ దోస్తుంటారు అంటారు. అంటే మా ఊర్లో ఫుల్ ఉన్నాయండి రోట్లు. అందరు ఉప్పు టేస్ట్ చేస్తున్నారు. ఏదైనా తక్కువ వచ్చిందంటే చెప్పండి. కజుడు సంధ్యా కజుడు సంధ్యా కజుడు సంధ్యా సంధ్యకు చాలా సిగ్గు ఎక్కువ అనమాట, అందుకనే కావలసి అతన్ని ఏదో ఒక దాంతో ఇన్వాల్వ్ చేసేసి మాట్లాడిస్తున్నా అనమాట. ఈ మధ్య కొంచెం అలవాటు పడిపోయింది నాకు, నవ్వుతుంది నా దగ్గరకు వస్తుంది దగ్గరికి ఈ మధ్య. నాకు చెప్పు నచ్చింది నాకు ఆంటీ, నాకు నీకు ఎన్ని కావాలో చెప్పు. నీకు ఎన్ని కావాలి? నీకు ఎన్ని కావాలి? ఒకట రెండా మూడు. నీకు ఎవరైనా ఇష్టం అంటే ఇడ్లీ పాప్స్. వీళ్ళు వీళ్ళు ఎట్లా చేశారు లోపల? అది పుల్ల పుల్ల బాగుంది పెడతా. ఆగండి ఆగండి, ఒక ఫోటో. హోమ్ మేడ్ ఇమ్లీ పాప్స్. చింతపండు గుండు ఏమంటారు? గుండ్రాలు. చింతపండు మేము చింతపండు దంచుకున్నాము, చింతపండు దంచుకున్నాము అని దంచుకునేవాళ్ళం. చూస్తే నీళ్ళు ఊరుతుంది, నోరుడుతుంది. పాప తీసుకుందా? ఆంటీకి పెట్టాను నోట్లో కొరొకరు అందరు కలిసి. అరే తమ్ముడు కొంచెం జర్రా పాప కనవాడని. అరే లేవురా మేడం.
ఒకసారి వద్దంట ఈ సంధ్యకి. సంధ్యకు బాగా కారం ఎక్కువైపోయింది పాపం, తినలేకపోతుంది. అందుకే తనకి కొనుక్కొచ్చిన ఇమ్లీ పాప ఇచ్చాను. ఇందులో అన్ని హెల్త్ 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 బెనిఫిట్స్ ఇచ్చే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. జీలకర్ర మంచిది, బెల్లం మంచిది, చింతపండు సి విటమిన్ వస్తుంది. ఇప్పుడు కరోనా టైంలో అందరిని సి విటమిన్ తినమంటున్నారు కదా, ఖాళీగా కూడా ఉన్నారు కదా ఇంట్లో, అందరు దంచుకొని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తినండి, చీకండి, సప్పరించండి. లడ్డూ లాగుంటే బాగుంటుంది, సి విటమిన్ వస్తుంది.